స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట ప్లెయిన్ కేక్ అండి. ప్లెయిన్ కేక్ అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఒక గిన్నె పెట్టుకోండి, జల్లించుకోవాలి. దాన్ని ఒక కప్పు మైదా తీసుకున్నాను నేను, ఒక కప్పు మైదా. ఇడ్లీ సోడా పిండి అండి, ఇది చిన్న కప్పు, చిన్న స్పూన్, కొంచెం సరిపోతుంది. ఇది బేకింగ్ పౌడర్ అండి, ఇది ఇదండి, ఇది ఒక స్పూన్. జల్లించుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అండి. కేక్ చేసేదానికి టెడల్ పాటు ఒక గిన్నె తీసుకోండి. గిన్నెకి ముందు నూనె పోసి రెడీ చేసి పెట్టేసుకుంటాం. తయారు చేసుకునేటప్పటికి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం బట్టర్ పేపర్ వేసేయండి అడుగులు. గిన్నె కరెక్ట్ కట్ చేసుకుని మీకు ఈ పేపర్ లేకపోతే మైదా పిండి నూనె పోసేసి గిన్నెకి మైదా పిండి వేసేయండి మొత్తం పడేటట్టుగా. గిన్నె మొత్తం పడేటట్టు చల్లేసుకోండి పేపర్ లేకపోతే. దీన్ని కూడా ఉప్పు మైదాకి 4 కోడిగుడ్లు తండి, 4 కోడిగుడ్లు. దీన్ని మా మిక్సీలో వేసుకుంటాం. అండి 4 కోడిగుడ్లు మిక్సీలో వేసుకున్నాము. 1 స్పూను వెనీలా ఎసెన్స్ దీన్ని మిక్సీ పట్టాను. దాన్ని 1/4 కప్పు చక్కెర, 1 కప్పు మైదా పిండికి 1/4 కప్పు చక్కెర. దీన్ని మిక్సీ పట్టాను. చక్కెర కూడా మిక్సీ పట్టేసాను. ఇదండి 1/4 కప్పు. నేను ఏ కప్పుతో మైదా తీసుకుంటారో దాంతోనే అన్ని కొలతా. 1/4 కప్పు నూనె అండి. ఇది కూడా మిక్సీ పట్టేస్తాం. ఇదండి బాగా నురుగు వచ్చేటట్టు పట్టేసేయండి బాగా మిక్సీ. చూడండి ఎట్ట వచ్చిందో, నురుగు నురుగుగా రావాలా. తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాము. ఉంటే పెట్టేసుకోండి, లేదంటే ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు మీరు. ఇదిగోండి సిమ్లో పెట్టేసి ఇది 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. దాంట్లో ఇట్లాంటి రింగ్ ఉంటే ఏదన్నా ఉంటే వేసుకోండి. ఇదండి లేదంటే ఒక ప్లేట్ అన్నా పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఇది వేడి అవ్వాలి. ఇదండి గిన్నె వేడి అవుతుంది. దీనిలో కొద్ది మనం చేసుకున్నాం కదా, అది గిన్నెలో పోసేసుకోండి. కొంచెం బాగా కలబెట్టుకుంటుంది. ఎడలకు గిన్నె పెట్టుకోండి, కలిపేదానికి బాగుంటుంది.
రెడీ చేసుకున్నాం కదా పిండి, మూడు స్పూన్లు వేసుకొని కలిపెట్టుకోండి. ఉండాలి లేకుండా బాగా కలిపెట్టుకోవాలి. ఒకే లెవెల్లో కలిపెట్టుకోండి. ఎట్లంటే అట్లా కలిపెట్టకూడదు. ఓకే ఇందులో కలిపెట్టుకోవాలి. ఉండలే ఉండకూడదండి. ఒక 5 నిమిషాలు కలిపెట్టాను నేను, ఇంకా తీసేస్తాను. చూసారా ఉండాలి. మీకు గట్టిగా అనిపించిందంటే కొంచెం పాలు పోసుకోండి, పాచి చల్లార్చిన పాలు పోసుకోండి, లేదంటే అవసరం లేదు. మనం రెడీ చేసుకున్నాం కదా దీన్ని, దాంట్లో పోసేయండి. ఇది పోసేసాను. ఒకసారి ఇటు తట్టేసుకోండి. ఇదిగోండి ఒక 5 నిమిషాలు కుక్కర్ వేడెక్కింది. ఇదిగోండి వేడెక్కిన తర్వాత ఈ గిన్నె దీంట్లో పెట్టేసేయండి. పెట్టేసి ఇదిగోండి ఇది కరెక్ట్గా ఉండే మూత పెట్టుకోవాలి. మీరు ఏదన్నా ఏ గిన్నె పెట్టుకున్నా కూడా మూత కరెక్ట్గా ఉండాలి. పెట్టేసుకోండి. ఒక 40 నిమిషాలు పడుతుంది ఉడికేదానికి. నేను దీని తర్వాత 45 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మీకు ఉడికిందా లేదా తెలియాలంటే ఇంకాను తండి ఏదైనా కత్తి కానీ ఒక ఇది కానీ పెట్టి కూర్చారంటే చూసారా పిండి ఏం కాలంటే ఉడికిపోయినట్టు. ఇంకా మనం దీన్ని దించేసుకున్నాం. స్టవ్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇది ఒక 1/2 గంట సేపు పడుతుందండి ఆరాలండి. ఆరిన తర్వాత దీన్ని మనం బయటకు తీయాలి. ఇది వేడిగా తీసామనుకోండి తునిగిపోతుంది. 1/2 గంట తర్వాత తీస్తాం దీన్ని. కేకు 1/2 గంట అయిందండి, చల్లగా అయిపోయింది. బాగా చల్లగా అయిపోవాలా. ఇప్పుడు కత్తి తీసుకొని చూడండి ఇంత బాగా వచ్చేసింది.
చేసుకొని ఇంట్లో ఉండే కుక్కర్లోనే మనం చేసాము. మెత్తగా వచ్చింది. నేను చెప్పిన అదే కొలతలతో అదే గిన్నెతో వేసుకోండి. బాగా మెత్తగా వస్తుంది కేకు. కేకు చేసేది అంత ఈజీ మీకే అనిపిస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. చూడండి మెత్తగా ఉంది. ఒక అరగంట ముక్కాలు గంట పెట్టేసేయండి. బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనం తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఆ కుక్కర్ లేదనుకోండి ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. కమ్మనైన కేకు చేసుకొని తిని ఎలాగుందో నా చెప్పండి. నా వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. కేక్ చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.